అవును సార్ సార్ చెప్పండి సార్. ఏం లేదులే సార్, మీరు క్రైస్తవుల్ని అట్లాగా విమర్శిస్తుంటే యేసు ప్రభుని, అందుకని నేను ఫోన్ చేశాను మీకు. సార్ సార్ నేను అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చేసి మిమ్మల్ని విమర్శించొద్దు, మీరు వాళ్ళు విమర్శించొద్దు, ఎవరు దేవుని వాళ్ళు కొలవండి, ఎవరు మార్గంలో వాళ్ళు వెళ్ళండి. ఇవన్నీ ఎదురెదురుగా పోటీలుగా ఇవన్నీ గొడవలు మనకు అవసరమా అని నేను. ఎస్ థ్యాంక్ యూ సార్, నేను అదే చెప్పేది. ఎవరి నాన్న వాళ్ళ గొప్పోడు, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్పోడు, అది ఏమంటారు అంతే కదా సార్. ఏం సార్ ఎవరి నాన్న వాళ్ళ గొప్పోడు, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్పోడు, అంతే అంతే ఏం సార్ అంతే కదా. అంతే అంతే, ఎవరి దేవుని గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంతే అంతే, నేను అదే సార్ అదే చెప్పేది. మీరు ఒకరిని విమర్శించొద్దు, వాళ్ళు మిమ్మల్ని విమర్శించొద్దు. అట్లాగా విమర్శించడం వల్ల ఉపయోగాలు ఏమి లేవు కదండి, సమాజంలో మనకున్న పేరు పోగొట్టుకోవటమే కదా ఎవరైనా సరే. అవునవును, అందుకని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకనంటే మన నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది. అది మరి నోరు అదుపులో లేకపోతే మన ఈపుకు దెబ్బలు పడతాయి. అవును, కాబట్టి అది ఎవరికైనా కావచ్చు, ఒక ముస్లిమ్స్ కావచ్చు, ఒక పాస్టర్ కావచ్చు, ఒక పూజారి కావచ్చు, ఎవరికైనా సరే. ఎందుకంటే మీరు మీరు పెద్దోళ్ళు కాబట్టి మీకు మేము గౌరవం ఇవ్వాలి కాబట్టి మీరు, నేను మీకు ఆ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. సంతోషం నాన్న, చాలా సంతోషం. అదే సార్, మీరు మీరు ఏం పేరు? బెంజమిన్ గారు. మీరు ఎక్కడ పాస్టర్ సార్? మీరు ఏ ఊళ్ళో పాస్టర్? గుంటూరులో నాయుడుపేట దగ్గర. సంతోష్ నాయుడుపేట, ఓకే. అక్కడ మాకు నాయుడుపేట ఉందిగా, తిరుపతి దగ్గర నాయుడుపేట. సార్ సార్ సంతోషం. ఇవాళ రాత్రి 9 ఫ్లాష్ లైట్లు ఏమన్నారు ప్రధానమంత్రి గారు, చేస్తున్నారా? చేస్తున్నాం. చేయండి సార్, చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు దేశ నాయకులు, వాళ్ళు చెప్పినప్పుడు మనం చేయకపోతే అట్లాగా, మన మంచి కోసం. మరి అంతే కదా, అంతే అంతే. చాలా లాక్డౌన్ చేశారు, చేసినాక ప్రతి ఒక్కరు పాటించాల్సింది. మన మంచి కోసమే కదా, ఎవరైనా మన మంచి కోసమే కదా సార్. మరి అంతే, సంతోషం సార్. హరే కృష్ణ, హరే కృష్ణ.